రబీ సీజన్ పంటలు సాధారణంగా అక్టోబర్ నుండి నవంబర్ నెలల్లో విత్తుతారు. ఈ పంటలను విత్తే సమయంలో తక్కువ ఉష్ణోగ్రత, అలాగే పంట పండే సమయంలో పొడి మరియు వెచ్చని వాతావరణం అవసరం. రబీ సీజన్లో వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, కందులు, ఆవాలు తదితర పంటల సాగుకు ప్రముఖ స్థానం లభిస్తుంది. రబీ సీజన్లో పంటలు సాగు చేసే సమయంలో నీటిపారుదల కోసం బావులు, చెరువులు, భూగర్భ జల వనరులపై ఆధారపడాల్సి ఉంటుంది. నేల, పైరు, వాతావరణం, పంట పండించే తీరుపై నీటి అవసరం ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీటి కీలక దశలు, పంట కోతకొచ్చేందుకు పట్టే కాలం మొదలైన వాటిపై రైతులకు అవగాహన అవసరం. అంతేకాదు, పంటల్లో అధిక దిగుబడిని సాధించాలంటే ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యలు కీలకం. ముఖ్యంగా పప్పుధాన్యాల పంటల్లో తరచుగా బూజు తెగులు, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, తుప్పు తెగులు ఆశిస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ నివారణ చర్యలు చేపడుతూ ఉంటే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది.